కరెస్పాండెంట్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చిట్ల సుధీర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. కాలేజ్ తరఫున జాబ్తాపు ఎంచుకోవడం జరిగింది. ఫస్ట్ మేము అడగగానే మీ ఊరు గురించి ఇక్కడ మీ ఊర్లో క్యాంప్ చేద్దాం అనుకుంటున్నాం అని చూస్తున్నందుకు చాలా సంతోషం. స్కూల్లో కొంచెం కొన్ని రూములు ఇవ్వడం జరిగింది, వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ ఊరు కోరుతున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ మూడవ వార్డ్ మెంబర్ అనవేణి సుజాత గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత గోగా వెంకటేశ్వర్లు గారు. నెక్స్ట్ హనుమంతరావు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ ఐదవ వార్డ్ మెంబర్ మార్సెట్టి సతీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ ఆరవ వార్డ్ మెంబర్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ ఏడవ వార్డ్ మెంబర్ కొత్తూరి మౌలిక గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎనిమిదవ వార్డ్ మెంబర్ కొత్తూరి శంకరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ గోలపు హేమలత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. పన్నెండవ వార్డ్ మెంబర్ చిత్తారు గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. జాప్తాపూర్ హెచ్ఎం గారు మెమెంటర్ తీసుకోవాల్సిన నెక్స్ట్ మన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జరిగింది. మెయిన్ పోయినసారి ఎస్పీ గారి చేతుల మీదుగా మా పిల్లలు జాతీయ సేవా పథకం కింద గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈ సంవత్సరం కూడా రెండు క్యాంపులు చేయడం జరుగుతుంది, ఒకటి ధర్మారం ఒకటి జాప్తాపూర్. ఫస్ట్ ధర్మారం జాప్తాపూర్ స్టార్ట్ చేస్తున్నాం సార్, నెక్స్ట్ ధర్మారం స్టార్ట్ ఉంటుంది. నా పిల్లలకు ఇప్పుడు దాదాపు 50-50 మెంబర్స్ ద్వారా రెండు యూనిట్లు చేయడం జరిగింది. ఇంతకుముందు ఒకటే యూనిట్ ఉండే, ఇప్పుడు రెండు యూనిట్లు రావడం జరిగింది. దీనికి ఈ నెక్స్ట్ ఈ వారం రోజులు గ్రామస్తుల సహకారంతో, వార్డు మెంబర్ల సహకారంతో, మిగతా ఎంపీటీసీ గారి సహకారంతో ఈ వారం రోజులు మా పిల్లలు ఈ గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేస్తాం. జాప్తాపూర్ గ్రామంలో వైష్ణవి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జరపబడుతున్న ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా శిబిరం, నేషనల్ సర్వీస్ స్కీమ్ శిబిరానికి నన్ను ఆహ్వానించిన, అట్లనే ఇంట్లో పాల్గొనడానికి వచ్చిన యువతకు, ఈ గ్రామ యువత అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. విష ఆల్ ద బెస్ట్. నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది తమ సార్ చెప్పినట్టు చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 50 సంవత్సరాలు కావస్తుంది, అప్పుడెప్పుడు ప్రారంభమైంది.
నాకు కూడా చాలా డైరెక్ట్ అనుబంధం ఉంది. నేను ఇక్కడే జగిత్యాల ఎస్కేనా డిగ్రీ కాలేజీనే ఇంటర్మీడియట్ వరకు చదివినా. డిగ్రీ నిజాం కాలేజీలో చదివినప్పుడు నేను కూడా ఎన్ఎస్ఎస్లో ఒక స్టూడెంట్గా అలా జాయిన్ అయ్యి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత దాదాపు ప్రతి సంవత్సరం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ నుంచి కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎక్కడ పెట్టినా ఏదో ఒక వైద్య శిబిరానికో దేనికో దానికి నన్ను పిలవడం, డాక్టర్స్ అధ్యక్షునిగా ఐఎంఏ అధ్యక్షునిగా దాదాపు 5-6 సంవత్సరాలున్నాయి కాబట్టి చాలా సందర్భాల్లో నేను ఈ శిబిరాలకు వచ్చిన. చాలా మంచి పథకం ఇది, ఎందుకంటే సేవ అనేది మనకు చిన్ననాటి నుంచి అలవాటు పడాలి. అది మనం ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా అవుతుంది. చిన్నప్పటికెళ్ళి మనకు సేవా గుణం లేక మొత్తం స్వార్థం ఉంటే మన పెద్దవారిన తర్వాత కూడా అంతే ఉంటుంది. అందులోనూ ఎంత ధనికులు కానీ బీదవాళ్ళు కానీ ప్రతి వాళ్ళకు కూడా సేవ చేసే వాళ్ళు అవసరం. ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మంచో చెడో అనారోగ్యం ఉంటుంది లేకపోతే ఇంకేదో ఉంటుంది, కుటుంబ సభ్యులు సేవ చేయకపోతే తెలుస్తుందా ఎన్ని పైసలు ఉంటాయి, ఎన్ని పైసలు వెళ్ళాయి. అట్లనే రేపు బీదవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇంకొక రకంగా సేవ. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలలో కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అనేటివి పనిచేస్తూ ఉంటాయి, అంటే అమెరికా, లండన్ అట్లాంటి దేశాలలో. ఇక మనదైతే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఓ జనాభాలో ప్రపంచంలో ఇక దాటిపోతున్నాం, అంతేనా? ఇంకేమో చెప్పుకుంటాం కానీ అత్యంత బీద దేశాలలో మన దేశం ఒకటి. దురదృష్టకరం, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఇవాళకి కూడా అత్యంత బీద దేశాల్లో మన ఒకటి. మరి ఇక మార్పు రావాలంటే పాలకులలో మార్పు రావాలి, రాజకీయాల్లో. అట్లనే ప్రతి పౌరుల లోపల కూడా మార్పు రావాలి. మరి పౌరులు అంటే ఎవరు? ఇవాళటి మీరే రేపటి పౌరు, అంతే కదా? అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన భాషణ చేశారు. 1980 వరకు కూడా చైనా మనకంటే పేదరికంలో ఉంది, కానీ ఈ 35-40 సంవత్సరాలలో ప్రపంచంలో అగ్రమాగం వెళ్ళిపోతుంది, అమెరికాకు ధీటికి వెళ్ళిపోయింది. మరి మనం కూడా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు తాతలు ఎట్లారో మనకు ఓ 10 పైసలు ఫరకు చాలా ఫరకు అయింది. అలాగే బట్టలు లేకపో ఇతర మంచి బట్టలు వచ్చినాయి. ఈరోజు మీకేం చెప్తారు? ఇంటింటికి తిరిగి గ్రామాలలో ఉంటారు కాబట్టి మద్యపానానికి దూరం ఉండండి, స్మోకింగ్కు దూరం ఉండండి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటే ఆ చెడు అలవాట్ల వల్ల వస్తాయి కాబట్టి అట్లాంటి వాటికి దూరం ఉండాలి. ఇవన్నీ కూడా మరి చెప్పాల్సి ఉంది. ఇట్లా ఈ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద మీకు ఇచ్చి మీ ద్వారా గ్రామానికి గ్రామస్తులకు తెలిసే విధంగా గ్రామాలలో పరిస్థితులు మీరు తెలుసుకోండి, రేపటి నాడు మీ జీవితంలో పైకి వచ్చే విధంగా ఈ విషయాలు మీరు కాలేజీలో మీ తోటి విద్యార్థులకు పంచుకోవడానికి ఈ శిబిరాలు పనిచేస్తాయి. చేసేది మాత్రం సీరియస్గా చేయాలి. నేను కూడా ఎన్ఎస్ఎస్ శిబిరం నుండి 1980 బ్యాచ్ బిఏ నిజాం కాలేజీలో చూస్తే నా పేరు వెళ్తుంది అందులో ఎన్ఎస్ఎస్లో చూస్తే. రామ్నగర్ స్కూల్లో ఇట్లనే ఉండే లైన్లో అలానే ఉండే, నేను కావాలంటే రావస్తుంటే హాస్టల్కి పర్మిషన్ మిలదో చెప్పో ఏదో రావస్తుండే. అక్కడ హాస్టల్ ఉంటుంది వేరే, మా కమ్యూనిటీ హాస్టల్లో రావస్తుండే పెద్ద విషయం కాదు. కానీ నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండే, అసలు ఉండాలి అక్కడ సామాజిక పరిస్థితులు తెలుసుకోవాలి, అక్కడ మనం సేవ చేయాలి అని చెప్పి ఉండే. మోరి కూడా తీసుకున్నాను, మోరి కూడా తీసుకొచ్చాను. నేను ఊగా చెప్తున్నాను కాదు, నాకు అవసరమే లేకుండా వచ్చేదానికి, నేను పెరిగిన కుటుంబం నాకు ఇట్లాంటి అవసరం లేదు. చాలామంది నా దోస్తులు నాతో ఉన్నారు, రమ్మంటే ఏకెళ్ళేం పోతారా, గాడేమ్మంటాం రా అన్నారు. కానీ నేను అందులో ఉండి చూసినాను. ఉన్నప్పుడు ఏంటంటే మనకు అన్ని స్థితిగతులు తెలుస్తాయి, ఏం చేయాలో తెలుస్తుంది. ఈ సేవా గుణం అనేది మొదటి నుంచి అలవాటు పడాలి. ఎంతోమంది మనం చూస్తుంటాం, ఎంతో విలువైన సమయాన్ని డాక్టర్లు ఉంటారు, వాళ్ళ విలువైన సమయం ఉంటుంది ఫ్రీ క్యాంపులు పెడుతుంటారు. న్యాయవాదులు ఉంటారు, ఎంతో విలువైన సమయాన్ని వాళ్ళు న్యాయ సలహాలు ఉచితంగా కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు చేసి 4 పైసలు సంపాదించిన వాళ్ళు వాళ్ళు అన్నదానం చేస్తారు, వాళ్ళు రక్తదానం చేస్తారు. ఎవరు ఏది లేకపోతే ముసలమ్మ దవాఖానకు పోతే పట్టుకపోయి సూచించుకొని అంటారు. సేవ అంటే ఏదో అన్ని పైసలు పెట్టి చేసేది కాదు. మీ ఇంటి పక్క ముసలమ్మ బాధపడితే తీసుకుపోయి దవాఖానలు చూపించి
నాలుగు మందులు ఇప్పించి తీసుకొస్తే అది కూడా సేవనే.